కఠినమైన ప్రశ్నతో వచ్చావా? నా ప్రభు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వగలడు. నా కుమారుడు మారుతాడా? కుమార్తె మారుతుందా? భర్త లేక భార్య లేక తండ్రి లేక తల్లి కోడలు అల్లుడు మారతారా? ఈ ప్రశ్నకు జవాబు కావాలా? అయితే విను, నా ప్రభు ఎవరినైనా సరే మార్చడానికి చాలినవాడు, సమర్థుడు. త్వరలోనే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల భార్య భర్త కోడలు అల్లుని జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఒక స్త్రీ అనారోగ్యంతో బాధపడుతుంది. ఆరోగ్యం కోసం తాను వెళ్ళనటువంటి హాస్పిటల్ లేదు, తాను సంప్రదించని డాక్టర్ లేడు. 12 సంవత్సరాలుగా డాక్టర్ల చుట్టూ తిరిగింది. వాళ్ళు ఏ మాత్ర రాస్తే ఆ మాత్ర వేసుకుంది, వాళ్ళు ఏం చెప్తే అది చేసింది. 12 సంవత్సరాల తర్వాత తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. నిరాశ, నిస్పృహ. డబ్బు ఖాళీ అయిపోయింది కానీ జబ్బు మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు ఒక ప్రశ్న, డాక్టర్లు బాగు చేస్తారేమో అనుకున్నా, వాళ్ళు ఇచ్చిన మందులు బాగు చేస్తాయేమో అనుకున్నా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళా, ఏం చేయమంటే చేశా. అయ్యో డబ్బు అయితే ఖాళీ అయిపోయింది కానీ జబ్బు మాత్రం మిగిలిపోయింది. ప్రశ్న, ఈ జబ్బు నుండి విడిపించే నాథుడు ఉన్నాడా? నన్ను స్వస్థపరచగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తన జీవితంలో విరక్తి, బ్రతుకున్నాను కానీ ఎందుకు బ్రతుకున్నాను నాకు అర్థం కావటల్లా, ఈ రోగం నన్ను విడిచిపెట్టటల్లా, మందులు మార్చా, హాస్పిటల్ను మార్చా, డాక్టర్స్ను మార్చా, రోగం మాత్రం నన్ను విడిచిపెట్టటల్లా. ఉన్నారా ఈరోజు అటువంటి పరిస్థితిలో? అయ్యా ఒక భయంకరమైన రోగం గుండా వెళ్తున్నా, అంతు చిక్కని రోగము, ఎంతమంది డాక్టర్ని కలిసినా, ఎన్ని మందులు వాడినా నా రోగం అయితే బాగుపట్టల్లా, నా రోగము నుండి నన్ను విడిపించగలిగిన, నన్ను స్వస్థపరచగలిగిన, నా రోగమును తొలగించగలిగిన దేవుడు ఉన్నాడా? ఇది నీ ప్రశ్న అయినట్లయితే జవాబు చెప్పనివ్వండి. ఆనాడు ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ తన జీవితం పైన విరక్తి చెంది, ఎందుకు బతుకుండాలి నేను, ఈ రోగంతో చచ్చిపోతే బాగుండు అనేటటువంటి నిస్పృహకు చేరిపోయినప్పుడు ఎవరో చెప్పారట, నీ రోగము బాగు చేసేవాళ్ళు ఉన్నారా, నీ బ్రతుకును బాగు చేసేవాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నావుగా. అవును, ఎవరు బాగు చేయలా, ఈ రోగము నుంచి ఎవరు నన్ను విడిపించలా, ఇక ఎవరు విడిపిస్తారు ప్రశ్నిస్తున్నావుగా. ఎవరో ప్రభు అయిన యేసుక్రీస్తట, ఆయన మన గ్రామంలోకి వచ్చాడు, ఆయన ఎవరినైనా బాగు చేయగలడట, ఎటువంటి రోగానైనా సరే స్వస్థపరచగలడట. నిజమా? నిజమట. ఎందుకు ఆ యేసును ప్రయత్నం చేయకూడదు? పరుగు పరుగున వెళ్ళింది. ఆ యేసు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో ఉన్న శక్తిని చూసింది. ఆ యేసు మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖములో ఉన్న ప్రసన్నతను, మహిమను చూసింది. వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టింది. ఓ ప్రశ్నతో వచ్చింది. ఏమిటా ప్రశ్న? నన్ను బాగు చేసేవాడెవడైనా ఉన్నాడా? నన్ను బాగు చేసే నాథుడు ఈ లోకంలో ఉన్నాడా? ఓ కఠినమైన ప్రశ్న. ఎందుకు అది కఠినమైన ప్రశ్న? తనకు జవాబు దొరకలేదు కాబట్టి. కఠినమైన ప్రశ్నతో, తీరని సమస్యతో యేసు దగ్గరకు వచ్చి వస్త్రపు చెంగు ముట్టిందండి సహోదరుడు సహోదరి. ఆ రోజు ఆమె సంపూర్ణంగా స్వస్థపరచబడింది. అప్పటికప్పుడే ఆమె స్వస్థపరచబడింది. సహోదరి, 12 సంవత్సరాలుగా విడిచిపెట్టని రోగం తల్లాడిపోయింది, కానీ యేసు ఆమెను బాగు చేశాడు. నేను ప్రకటించే యేసు నిన్ను బాగు చేయగలడు. నువ్వు చేసిన తప్పేమిటో, నువ్వు చేసిన పాపమేమిటో గ్రహించి దాన్ని విడిచిపెడితే అద్భుతాన్ని ఈ రాత్రే చూడబోతున్నావు. ఈరోజు పాడైపోయావా? నీ శరీరాన్ని గాయపరుచుకుంటున్నావా? తుచ్చమైన నీచమైన అల్పకాల పాపభోగాలతో నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావా? వాటికి బానిసైపోయావా? వాటి చేత బంధించబడి ఉన్నావా? అలా బంధించబడిన నీవు కోరుతున్నావా, నన్ను ఎవరైనా బాగు చేయగలరా, నన్ను యేసు బాగు చేయగలడా? ఎస్. నువ్వు ఈరోజు ఏ ప్రశ్నతో వచ్చావు? నన్నెవడైనా బాగు చేయగలడా? ఏ ప్రశ్నతో వచ్చావు? నన్నెవరైనా స్వస్థపరచగలరా? ఏ ప్రశ్నతో వచ్చావు? నువ్వు వేసే ప్రతి ప్రశ్నకు నా దేవుని దగ్గరే ఉంది, జవాబు ఉంది. అనారోగ్య సమస్య కావచ్చు, పాపముతో సమస్య కావచ్చు, నీ సమస్య ఏదైనా సరే ఈరోజు నా ప్రభువుకు చెప్పినట్లయితే నా ప్రభువు నీ సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు.